మీకందరికి నమస్కారం. నిన్న పొద్దున మొన్న మొన్న నైట్ నందు గారికి ఇవిడ కాల్ చేసింది, నెంబర్ తీసుకున్నారు. ఎలా తీసుకుంది ఆవిడ, ఎవరు ఇచ్చారంట? నేను ఇలా 4 రోజులు బట్టి మసీద్ తోడన్నాను, నేను ఆపతలో ఉన్నానన్న, కొంచెం నాకు సహాయం చేయండి అని. కందిబిడ్డలతో ఉందనేసి మార్నింగ్ నాకు కాల్ చేశారు. అక్కడ నాకు ఇలాంటి సంగతి వెళ్ళి అనేసి మేమిద్దరం కలిసి, పిల్లలు ఉన్నారు తులసి గారు రెండు అంటే మేమిద్దరం కలిసి వెళ్ళాము. వెళ్ళినప్పటికి ఈవిడ సల్లో కూర్చుంది. ఈవిడని మేము అక్కడ అడిగితే ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, నేను 4 రోజులు బట్టి నేను మసీదులో ఉండిపోయాననేసి ఆవిడ చెప్పింది మాకు. అసలు ఏమ ఎందుకు ఇలా జరిగిందంటే, మా ఆయన్ని పోలీసులు పట్టుకుపోయారు, 350 జనాల్లో కట్టమంటున్నారు అది మాకు కొంచెం ప్రాబ్లంగా ఉంది, మాకు ప్లాట్ ఓనర్ కూడా రెంట కట్టమంటున్నారు, దానికోసం మేము బయటకు వచ్చేసామనేసి అన్నారు వీళ్ళు. అన్నప్పుడు మేము సరే అమ్మ రామనేసి నా దగ్గర నా రూమ్ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నాను. పెట్టిన తర్వాత జరిగిన విషయం అంటే, ఆయన గారు నేను సాయంత్రం కాల్ చాలా మంది సహాయం చేస్తాకి అందరం ముందుకొచ్చి ఫోన్లు చేశారు, కానీ అందరం మానవత్వంతో ఆలోచించేది అయితే కరెక్టే. కంటిబిడ్డను చూసి ముందుకొచ్చినందుకు మీరు మీకు చాలా రుణపడి ఉంటుంది అమ్మాయి. ఇంకో విషయం ఏంటంటే, తన ట్రోలింగ్ చేయటం అనేది కరెక్ట్ కాదు. నందు గారిని బూతులు తిట్టిన కుల మతాల కోసం అయితే మీరు మాట్లాడకండి. ఇక్కడ మానవత్వంతో సహాయం చేయాలనుకుని మీరు కులాన్ని మర్చిపోయి సహాయానికి ముందుకెళ్తున్నారు కాబట్టి ఆ సహాయం కోసమే మీరు మాట్లాడండి. కులమాతల కోసం అయితే మీరు మాట్లాడకండి. రాత్రి మీరు లైవ్ లో మీ ఇష్టాసరంగా నచ్చినట్టు మీరు బూతులు నలుకుంటున్నారు, ఇంక ఇందులో మీరు ఏం సహాయం చేస్తారనేది మాకైతే తెలియదు. ఇప్పుడు ఈవిడ ప్రాబ్లం ఏంటంటే, ఆయన సాయంకాలం వాళ్ళ ఆయన గారు మీకు ఫోన్ చేశారు మాకు, అక్క నేను ఇలా చెప్ప పెట్టుకుంటున్నా బయటకు వెళ్ళాను రెండు డబ్బులు అయి తీసుకొద్దామని, పని లేదు నా బిడ్డలకు కూడా అక్కమ్మ లేదు, నా భార్యకి అక్కమ్మ లేదు, నాకు అక్కమ్మ లేదు, చాలా ప్రాబ్లం లో ఉన్నాం, రెంట కూడా కట్టలేదు, దీనికోసం నాకు తలకాయ మైండ్ పనిచేసి నేను బయటకు వెళ్ళిపోయాను, ఆవిడ కూడా చెప్పలేదు. ఇప్పుడు నేను వెళ్ళొచ్చినప్పటికీ ఇలాంటి పరిస్థితి అని చెప్పేసి వీడియో ఫ్లాట్ ఓనర్ గట్ట అడిగారు. అడిగినప్పుడు ఇలాగనేసి నేను ఫోన్ చేశానక్క, మరి నేను ఇలా జరిగిందనేసి అన్నారు. ఈవిడ ఏమనుకుందంటే, పోలీసుకి దొరికిపోయారు మా ఆయన టెన్షన్ పడి ఫోన్ చేసింది మాకు. మేము నిజమనుకున్నాం, కానీ తర్వాత తెలిసింది ఏంటంటే ఇతను సేఫ్ గానే ఉన్నారు. దీనికోసం అయితే మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మీరు ఆలోచించవలసిన అవసరం కూడా లేదు. ఇప్పుడు సహాయం చేయాలని మీరు ముందుకు రావాలనుకుంటే, మీకు నచ్చితేనే మీ డబ్బు వచ్చి వాళ్ళకి 2 దినాలు ఇచ్చినా, 1 దినార్ ఇచ్చినా, 5 దినార్ ఇచ్చినా సహాయం చేయండి. లేదనుకుంటే మటుకి మీరు సైలెంట్ అయిపోండి. మీరు సహాయం చేయలేని పరిస్థితుల్లో మీరు సైలెంట్ అయిపోండి. ఆవిడకైతే ఆపుతుంది, మీరు ఏ విధంగా ఆవిడకి సహాయం చేయాలనుకుంటే చెయ్యండి, లేకపోతే మీరు ఆగిపోండి. కానీ కామెంట్లు చేసి నందు గారిని టార్గెట్ చేసి మాట్లాడద్దు. ఒకరు డబ్బు తిందామనుకున్న అతనైతే నిన్న గుడ్డుగా వచ్చేసి అక్కడ క్యాబిన్ వచ్చి బండ్లు ఎక్కించుకున్నాడు ఆయన. గుడ్డుగా ముందుకి ప్రాబ్లం ఏంటనేది తెలుసుకోకుండా పిల్లల్ని చూసి ముందుకు వెళ్ళిపోయాడు ఆయన. తర్వాత ప్రాబ్లం తెలిసింది, ఇంట్లో ప్రాబ్లం అయితే ఏమీ లేదు, అతను జైల్లో పడ్డాడా అన్న మాట ఒకటైతే అబద్ధం. ఇంతకు మించి తను చెప్పింది మాకు అబద్ధం అయితే ఏమీ లేదు, తను అనుకుని చెప్పింది. కానీ దేవుడి కృపలో అతను బాగానే ఉన్నాడా అది మీరు అందరూ గ్రహించవచ్చిన విషయం. ఇప్పుడు ఆవిడకి అకామలయ్య ఆపతలో ఉంది, ప్రాబ్లం ఉంది, మీరు సహాయం చేయాలనుకుంటే చెయ్యండి, లేకపోతే మీరు సైలెంట్ అయిపోండి. కానీ కామెంట్లు అయితే చేయొద్దు, చేసే వాళ్ళని కూడా మీరు తప్పుగా మాట్లాడద్దు. నా ఎందు దయించి నా విధంగా నా ఎందు నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇంకోసారి నందు గారిని తప్పుగా మాట్లాడకండి. మీరు సాయం చేయాలనుకుంటే ముందుకు రండి. మీరు ఎవరెవరి దగ్గర డబ్బు ఎంత తీసుకున్నారు, మీరు ఎంత తీసుకుంటున్నారు, మీరు ఎంత డబ్బు కనెక్ట్ చేశారు అనేది మీరు అడగటం రాంగు. మీకు నిజంగా ఆవిడ పట్ల మీరు సాయించాలనుకుంటే నందు గారే కాదు, మీరు కూడా వచ్చి ముందుకి సహాయానికి వెళ్ళండి. ఇలా అంతేగాని మీరు ఎంత డబ్బు ఇచ్చారు, మీరు ఎంతమంది దగ్గర వసూలు చేశారు అంటే, ఇలాంటి వాళ్ళని సంటి బిడ్డలను అడ్డం పెట్టుకుండి డబ్బు తినాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు ఫస్ట్ ఆ లాజిక్ అడిగినోడికే ఆలోచన ఉంటుంది. అది అర్థం చేసుకుంటే మీరు ఎవరిని ఏమీ తప్పు పట్టకుండా మీరు సహాయంగా కులబాతాలు అనే విషయాలు మర్చిపోయి మానవత్వంతో మనకు కొడి దేశంలో సాయం చేస్తున్నారు కాబట్టి హెల్ప్ మాత్రం వాళ్ళకి చెయ్యండి. మీరు చేయాలనుకుంటేనే చేయండి, లేకపోతే సైలెంట్ అయిపోండి, కామెంట్లు చేయొద్దు. ఆ బిడ్డలకి పాపం పసిపిల్లలు, ఇతను కూడా అక్కమ్మ లేదు, ఈవిడికి అక్కమ్మ లేదు, బాబుకి కూడా పాస్పోర్ట్ లేదు, అక్కమ్మ లేదు, ఏ విధంగా వాళ్ళకైతే సాయం కావాలి. ఆవిడ ఏ విధంగా మాట్లాడాలి తెలియక ఇలా మమ్మ ఆ వాతను నందు గారిని నిర్పించింది. దీంట్లో ఆయన ప్రాబ్లం అయితే లేదు, ఆయన తప్పు అయితే లేదు, నా ఎందు దయించి ఆయన అయితే మీరు ఏం మాట్లాడకండి. మీరు సాయం చేయాలనుకున్న వాళ్ళు ముందు నిన్న వరకు పొద్దున్న వరకు ఎలా అయితే ముందుకొచ్చారో, మీరు నిజంగా మానవత్వం ఉన్న వాళ్ళు అయితే ఈ రోజు కూడా ముందుకొచ్చి వాళ్ళకి సహాయం అందించి వాళ్ళ డైరెక్టర్ మీరే వచ్చి నందు గారి చేతికి అయితే ఇవ్వద్దు, మీరే వచ్చి ప్రాబ్లం ఏంటో సాల్వ్ చేయాలనుకుంటే మానవత్వం ఉంటే వచ్చి చెయ్యండి. ఓకేనండి, నమస్కారం.